ఇలా మహిళలను ఉతురు పోసుకుంటుంది అయ్యా వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పట్టుకున్నారు మహిళలు బతి వేచి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉండడం ఇలా పాపం అని చెప్పి మహిళలు వాళ్ళ వాళ్ళు బాధపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తే సిగ్గు లేకుండా ఢిల్లీ పోయి దీక్ష చేస్తారు కదా 33% భారతీయ జనతా పార్టీ పార్టీలో ఉన్నది భారతీయ జనతా పార్టీలో 33% పార్టీ పోస్టులో ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ 33% పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేకుంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కంపెనీ గాని జాతీయ కంపెనీ గాని ఇలా పార్టీ ఆమోదించదు పార్టీ ఒప్పుకోరు ఈ విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకో టిఆర్ఎస్ పార్టీలో అసలు మహిళలే లేరు కేసీఆర్ కు మహిళ అంటే ఒక్క బిడ్డనే ఆ బిడ్డకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి వేరే మహిళకు ప్రాధాన్యత ఇస్తే బిడ్డ పాపరాటి తగ్గిపోతుంది బిడ్డ ప్రాధాన్యత తగ్గిపోతుంది ఏదైనా దొంగతనం చేసినా నా బిడ్డ శభాష్ మంచిగా చేసింది మంచి మహిళ అని చెప్పి కేసీఆర్ సంతోషపడతారు కానీ బిడ్డ మాట్లాడితే తృప్తి పడతారు కానీ వేరే మహిళలకు మాత్రం ఇలా బీఆర్ఎస్ పార్టీకి ప్రాధాన్యత లేదు ఇలా బీఆర్ఎస్ పార్టీలో ప్రజాప్రతికి ప్రాధాన్యత లేదు మొన్న జగిత్యాలలో మున్సిపల్ చైర్మన్ సోదరి శ్రావణి ఆమె ఆవేదనంతో వెలగక్కింది ఇలా ఆడోళ్ళు చీరలు కట్టుకోవద్దు మంచిగా ఆడోళ్ళు మంచిగా తయారు కావద్దు ఆడోళ్ళు అమ్మవార్ల కనబడద్దు ఆడోళ్ళు సరిగా పనిచేయదు ఆడోళ్ళు ప్రజాప్రతిగా మారదు ఆడోళ్ళు సమాజానికి సేవ చేయద్దు ఆడోళ్ళు సమాజంలో స్ఫూర్తినిపే విధంగా మాట్లాడదు ఆడోళ్ళు మాట్లాడితే ఎవరు సపోర్ట్ కొట్టదు ఆడోళ్ళు మాట్లాడితే ఎవరు శభాషనదు ఒక కేసీఆర్ బిడ్డ మాట్లాడుతున్న శభాషనాలే కేసీఆర్ బిడ్డ ఏ దండ వేసినా దాన్ని అందరు మెచ్చుకోవాలి అందరు దాన్ని సమర్థించాల్సే అటువంటి మొండి వైఖరితోని ఒక నిస్సిగ్గుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం వివరిస్తున్న తీరు ఇవాళ తెలంగాణ సమాజానికి తెలంగాణ మహిళలకి అవమానకరంగా ఉందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి చేసే దంద చక్కని దంద అన్నట్టు డీడీ నోటీస్ వస్తాయని చెప్పి భయపడి ఇవాళ ఏదో నేను గొప్ప ఝాన్సీ రాణి అని రుద్రమ్మ దేవిని అని చెప్పి సమాజాన్ని చూపెట్టే ప్రయత్నం చేసి ఇవాళ దీక్ష చేస్తే ఇన్ని రోజులు దీక్ష తీయలే ఇన్ని సంవత్సరాలు దీక్ష తీయలే మీ అయ్యని ఎందుకు గల్లబట్టి నదియలే నేను బయట దీక్ష చేస్తున్నా బయట దీక్ష చేస్తున్నా మహిళా రిజర్వేషన్ కోసం మరి మన పార్టీలో ఇద్దాం మన పార్టీలో మంత్రులకు ఎక్కువ మంది మహిళలకు మంత్రి పదవులు ఇద్దాం 33% మంత్రి పదవులు మహిళలకు ఇద్దాం మన పార్టీలో 33% రిజర్వేషన్ అమలు చేద్దాం ఈ తెలంగాణ రాష్ట్రంలో 33% రిజర్వేషన్ అమలు చేద్దాం తీర్మానం చేద్దాం అప్పుడు దీక్ష చేయాలి తప్ప నీ పార్టీకి అధిగత లేదు నీ అయ్యకే అధిగత లేదు నీ పార్టీ లేదు నీ ప్రభుత్వం లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అధిగత లేదు నువ్వు వెళ్ళి ఢిల్లీ దీక్ష చేస్తే దేశాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే నమ్మడానికి దేశ ప్రజలు సిద్ధంగా లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇవాళ ఆయన పక్కకున్నది ఎవరు అంటే ఆమెకు సపోర్ట్ చేసేది ఎవరంటే ఇవాళ మహిళా బిల్లు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సందర్భంలో మహిళల బిల్లొద్దు ఒక్కరు మాట్లాడే ఒకడు సిటీలో ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతుంటే తెలంగాణ మహిళలు ఆలోచించాలి దేశ మహిళలు ఒకరు అంటాడు సిటీలో ఉన్నటువంటి మహిళలు అందంగా ఉంటారు కాబట్టి ఓట్లు వేస్తారు గ్రామాల్లో ఉండే మహిళలు అందంగా ఉంటారు కాబట్టి ఓట్లు లేరు కాబట్టి మేము మహిళా బిల్లును ఒప్పుకుంటామని చెప్పి ఒక నీచుడు ఒక నిక్టుసుడు మాట్లాడితే నీ అయ్య మాట్లాడలే నీ పార్టీ మాట్లాడలే భారతీయ జనతా పార్టీ గల్లబట్టి బయటికి గుంజుకొచ్చి చెప్పులతో చీపులతో కోరుతామని చెప్పి వారికి ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవడైతే మహిళా బిల్లు వ్యతిరేకంగా బిల్లు పేపర్ చింపేసి చెత్తబుట్లో పడేసి మహిళా బిల్లును అడ్డుకున్నాడో వాళ్లకు కేసీఆర్ పైసలు ఇచ్చి పైసలు పంపించి వాళ్లతో మళ్ళీ ఇవాళ సపోర్ట్ చేసుకునే ప్రయత్నం చేసినట్టే ఒక్కసారి మహిళల మీద బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా కక్ష ఉందో ఏ విధంగా కసి తీసుకునే ప్రయత్నం చేస్తారో ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.